ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా ముగింది. ఎలక్షన్ల షెడ్యూల్ ఈసీ ప్రకటించింది. మరోవైపు ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ఆప్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ స్టార్ట్ అయింది. బ్యాలెట్ పేపర్లు వాడాలని ఆప్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా బీజేపీ మాత్రం తప్పుపడుతోంది. ఢిల్లీలో ఉన్న 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్. నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో April 22న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. April 25న కౌంటింగ్ ఉంటుంది. షెడ్యూల్ ఫర్ ది ఎంసీడీ ఎలక్షన్ డేట్ ఆఫ్ పోల్ ఇఫ్ నెసెసరీ విల్ బి ఆన్ 22nd April, దట్ ఇస్ సాటర్డే, అండ్ కౌంటింగ్ ఆల్ ఓట్ విల్ బి డన్ ఆన్ 25th April 2017. మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. దీనిపై ఈసీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరపాలని కోరుతోంది. అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. हमारे पास एक नोट भी सरकार से आया था, अभी 2013 में पहला इलेक्शन हुआ था एमसीटी का और 2016 में हुआ था, सब में ईवीएम इस्तेमाल किया गया था. ईवीएम इस्तेमाल करने में बहुत से सिक्योर पॉइंट्स रखे गए हैं जिससे ईवीएम का मिसयूज ना हो सके. अगर आप बैलेट बॉक्स से करेंगे तो रूल्स बदलना होगा. पहली बात, रूल्स, वी आर गवर्न बाय रूल्स, तो सरकार अगर बदलना है तो सरकार हैज टू टेक ए डिसीजन. ईवीएमలు వద్దని ఆప్ కోరణాన్ని తప్పుబట్టారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్ ఇంటెలిజెంట్ ఫూల్ హై, బుద్ధిమాన్ మూర్ఖ హై. ఉస్కే 67 విధాయక్ జో హై వో తో ఈవీఎం సే జీతే హై నా, తో ఫిర్ వో పెహలే రిజైన్ కర్ దే ఉస్సే, ఈవీఎం సే జీతే హువే సభీ ఎంఎల్ఏ, ఔర్ ఫిర్ బ్యాలెట్ పేపర్ పే లా లేతే హై. ఔర్ ఉన్హే యే భీ పతా హోనా చాహియే, చునావ్ ఆయోగ్ ఫైసలా కర్తా హై, బీజేపీ థోడీ నా కర్తీ హై. ప్రస్తుతం ఈ 3 కార్పొరేషన్లలో బీజేపీ అధికారంలో ఉంది. సిట్టింగ్ కౌన్సిలర్లకు, వారి కుటుంబ సభ్యులకు కూడా పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. इस निगम चुनाव के लिए निर्णय लिया है दिल्ली प्रदेश ने. सभी से विचार करने के बाद एक सर्वसम्मत निर्णय आया है कि हम इस चुनाव में नए चेहरों को लाएंगे, युवाओं को मैक्सिमम मौका देंगे. अरविंद केजरीवाल और कांग्रेसी जो नेता है उनके करप्शन को पकड़ता हुआ हम दिल्ली को सबका साथ, सबका विकास और दिल्ली के उल्लास तक ले जाएंगे. పూర్తిగా కొత్త వారికి టికెట్లు ఇవ్వాలన్న బీజేపీ వ్యూహంపై విమర్శలు చేశారు ఆప్ నేతలు. కార్పొరేటర్లందరూ అవినీతిలో మునిగిపోవడంతో ఓటమి భయంతోనే వారిని దూరం పెడుతున్నారన్నారు. उसका मतलब बीजेपी मान रही है जिन्होंने ज्यादा पैसा कमाया है, कुछ लिमिट रखी है उन्होंने 50 करोड़ या 100 करोड़ से ऊपर जिन्होंने कमा लिया उनको टिकट नहीं देंगे. तो मुझे लगता है उन्होंने मान रहे, एक्सेप्ट कर रहे हैं कि जिन्होंने बहुत ज्यादा पैसा कमाया है उनको टिकट नहीं देंगे. तो पुरानों को इसलिए हटा रहे हैं ना, वो सब कह रहे हैं कि जिन्होंने एक लिमिट से ज्यादा कमा लिया है उनको हटा देंगे, नए लोग आएंगे नया कमाएंगे. 3 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 272 వార్డులుండగా బీజేపీకి 153 కౌన్సిలర్లు ఉన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ కూడా మున్సిపాలిటీని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది.